విశాఖ జిల్లా గాజువాక మండలం 88వ వార్డులో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్ళడానికి పార్టీ కార్యాలయం ప్రారంభించామన్నారు. జనసేన నాయకులు ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా తాము తోడు ఉంటామన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రామనాయుడు, కరణం కనకారావు, ఈశ్వర్, మామిడి శంకర్రావు, జనసేన నాయకులు, జన సైనికులు హాజరయ్యారు. దువ్వాడ సెక్టర్ 1 లో జనసేన పార్టీ కార్యాలయాన్ని జనసేన నాయకుల సమక్షంలో జన సైనికుల వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యాలయం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు జనసేన పార్టీ భావజాలాన్ని ముందుకు తీసుకునే వెళ్ళే విధంగా ఉండడానికి ఈరోజు కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే పరిస్థితులు ఎటువంటి ఎలక్షన్ ఇది కానీ రాబే రోజుల్లో జరుగుతున్నా కూడా లేదు. బతకడానికి చావుకున్న మధ్యలో ఉన్న పరిస్థితుల్లో ప్రజలందరికీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీనన్నిటికీ చెప్పుకోవాలంటే ఒక హిందూకి దేవాలయం, క్రైస్తవుకి చర్చు, ముస్లిమానికి మసీద్ ఎలాగో సమస్య ఉన్న ప్రతి ఒక్కడికి 88వ వార్డులో గ్రామ ప్రజలకి సమస్య ఉన్న ప్రతి ఒక్కడికి ఈ యొక్క కార్యాలయం అనేది మీ యొక్క ప్రాబ్లం తీర్చే విధంగా ఉంటుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇచ్చేసిన గాజువాక మరియు పెందుతి నాయకులకు, సైనికులకు, ముఖ్యంగా వీరమహిళలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో పెందుతి నియోజకవర్గం మరియు గాజువాక 88 ద్వారా ప్రతి గ్రామాన్ని కూడా అప్పటికే మేము కొన్ని గ్రామాలు సందర్శించడం జరిగింది. చాలా సమస్యలను మేము నోటీస్ చేశాము. చాలా వరకు అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఇంకా ముందుకి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంకా సమస్యలను తీర్చే విధంగా ఈ యొక్క 88 వల్ల జనసేన పార్టీ అభివృద్ధి కొరకై పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ప్రతి పౌరుడు వచ్చి ఇది మన సేన, ఇది జనసేన అని చెప్పే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి పార్టీ పెద్దల సమస్యల్లో మేము తెలియజేసుకుంటాం. గాజువాక మరియు ఈరోజు గాజువాక మరియు పెందుతి నియోజకవర్గం 88వ వార్డు పరిధిలో